ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఒక ప్రజల స్పందన తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీంట్లో పలు వర్గాలకు చెందిన సామాన్యులు, మేధావులు, యూనియన్ లీడర్లు, అలాగే వివిధ వర్గాలకు చెందిన, అంటే మత వర్గాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గాలు కావచ్చు, లేదా బ్రాహ్మణ సమాజం కావచ్చు, లేకపోతే నాయీ బ్రాహ్మణ సమాజం కావచ్చు, వారందరూ కూడా నేటి సమావేశానికి హాజరయ్యారు. వారందరూ కూడా తమ విలువైన అభిప్రాయాన్ని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఈ జగన్ పాలన మీద తీర్పు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలియజేయడానికి వారందరూ వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతూ ప్రారంభ వ్యాఖ్యలుగా నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, అంటే సుమారుగా ఈ 55 నెలల పాలన అనేది పేదలకు సంబంధించి ఒక సంక్షేమ రాజ్యంగా, సంక్షేమ యుగంగా ఉంది అనేది పేదల భావన. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 85% కుటుంబాలకు, వీరిలో అత్యధికులు నిరుపేదలు, తినటానికి తిండి కూడా లేని వర్గాలు, వారందరూ కూడా ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి పేరిట చక్కగా తమ జీవనాన్ని సాగిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా వారు నిజంగా చెప్పాలంటే పాలు పంచుకుంటున్నారు. అయితే కొంతమందికి మాత్రం ఇది రుచించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలామందిని సోమరులుగా చేస్తుంది అనే ఒక దుష్ప్రచారం, అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనే ఒక దుష్ప్రచారం ఎంత దారుణంగా చేస్తున్నారంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా దాదాపు మరుగున పడిపోయి వీరి అసత్యాలు, అర్ధసత్యాలు, ఫేక్ న్యూస్ అనేది వాటి మీద, అంటే సత్యాల మీద పూర్తిగా పేరుకుపోయి కనిపించకుండా చేయటానికి వారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక విషయం ఏమిటంటే, ఆంధ్రులు అంధులు కాదు, ఆంధ్రులు విజ్ఞానవంతులు, చైతన్యవంతులు. వారు ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలిసిన వ్యక్తులు. ఎవరు ఏమి రాస్తున్నారు, ఎవరు ఏమి చెప్తున్నారు తెలుసుకోగల సత్తా ఉన్నవారు. వారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమకు నచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దానిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకే సంసిద్ధులుగా ఉన్నారనే ఒక సర్వేలు కావచ్చు, అభిప్రాయం కావచ్చు, సర్వత్రా నెలకొని ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఆంధ్ర అభివృద్ధికే కాదండి, ఈ భారతదేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ రోజున భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో దాదాపు 10% ఆంధ్రప్రదేశ్ నుంచే వెళుతున్నాయి. అనేక వస్తువులకు సంబంధించి, వాటి ఉత్పత్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా సంక్షేమానికి వచ్చేటప్పటికీ దాదాపు నేరుగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 400,00,000 కోట్ల రూపాయల వ్యయాన్ని చేసిన దేశంలోని ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. పెద్ద రాష్ట్రాలైనా యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరగలేదు. అయితే సంక్షేమం గురించి మాట్లాడడం అంటేనేమో వారు మీరు ప్రజలను సోమరులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సరే, సంక్షేమం ఉందని చెప్పి చూపిస్తే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అది బోగస్ అండి. అది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో, అలాగే ఎక్కువగా అభివృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఎంత అద్భుతమైన ప్రగతి
ఆంధ్రప్రదేశ్ సాధించిందంటే 2022-23 సంవత్సరంలో గ్రోత్ అనేది చూస్తే వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు వచ్చేటప్పటికీ 14.50% గ్రోత్ ఉందండి. హార్టికల్చర్ 13.24, పశుసంపద రంగం 11.46, మత్స్యరంగం 25.92%. మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాగే పారిశ్రామిక రంగంలో వృద్ధి లేదు అని చెప్పి ఒకవైపు, మీకు ఉపాధి ఇవ్వట్లేదని చెప్పి ఒకవైపు ఒక దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కూడా నిజం లేదు. పారిశ్రామిక రంగంలో 25.58%, మైనింగ్ రంగంలో 38.41% గ్రోత్ ఉంది. ఈ మైనింగ్ రంగంలో గ్రోత్ అనేది భారతదేశంలో అత్యధికం. బహుశా ఏ రాష్ట్రంలో కూడా, అంటే మనకి బాగా గనులున్న ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీటన్నిటికన్నా కూడా ఈ రంగంలో గ్రోత్ అనేది అత్యధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 24.84, విద్యుత్ గ్యాస్ రంగం 16.28, నిర్మాణ రంగం 26.75, సర్వీస్ సెక్టర్ 18.91, ఆతిథ్య రంగం 22.70, రియల్ ఎస్టేట్ రంగం 14.93%. అంటే ఈ గ్రోత్ అంతా కూడా డబుల్ డిజిట్ గ్రోత్. ఈ డబుల్ డిజిట్ గ్రోత్ అనేది వచ్చే ఎన్నికల్లో బహుశా ఈ ప్రభుత్వానికి త్రిబుల్ డిజిట్ ఫలితాలు ఇచ్చే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని అని చెప్పి చెబుతూ చేస్తుందని చెప్పి అంటున్నారు. కానీ దానికి భిన్నమైన వాతావరణం అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని అకృత్యాలు, అంటే దేవాలయాలను ధ్వంసం చేయటం, అలాగే ఈ పురోహితుల్ని మానసికంగా వేధించటం, కించపరచడం, ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఎక్కడ హైందవ ధర్మానికి భంగం కలిగినట్టుగా కానీ, ఈ హైందవ ధర్మాన్ని పాటించే వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కానీ ఎక్కడ ఎటువంటి దాఖలాలు లేకపోగా గతంలో ధ్వంసం చేసిన దేవాలయాలను ఈ ప్రభుత్వం తిరిగి జీర్ణోద్ధారణ చేసింది, పునర్నిర్మించింది. కొత్త దేవాలయాలకు కూడా వారు సహకరిస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం అనేది హైందవ ధర్మానికి అయితే ఖచ్చితంగా వ్యతిరేకంగా అయితే కనిపించడం లేదు, ఇది ప్రజల అభిప్రాయంగా ఉంది అని చెబుతూ, తర్వాత ఒక వెల్ఫేర్ స్టేట్గా రూపాంతరం చెందింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రాష్ట్రంలోని కుటుంబాలు, అంటే దాదాపు 1,60,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే దాంట్లో 1,45,00,000 కుటుంబాలకు ఏదో రకమైన సంక్షేమం అందింది. వారికి వాహనమిత్తర కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఏదైనా కానివ్వండి. కొన్ని కుటుంబాలకైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయి, మరికొన్ని కుటుంబాలకి ఇళ్ళు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికే ఆదర్శంగా మారింది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి మార్పు ఇంత తక్కువ కాలంలో రాలేదు. మనం ఏమనుకున్నాం అంటే ఇప్పటిదాకా ఢిల్లీలో ఏదో ఆయన ఏదో కళాశాలను బాగు చేశాడు, పాఠశాలను బాగు చేశాడు అని చెప్పి అంటున్నాం. కానీ కేవలం వాటి రూపురేఖలు మార్చడం కాదండి, ఆ విద్యార్థులకు అవసరమైన బోధన ఏదైతే ఉందో అది కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పి వారికి దాదాపు 600,000 ట్యాబ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో మొదటిసారిగా ఎవరు కూడా అన్ని ట్యాబ్లు ఇవ్వలేదు. తర్వాత మిగతా రాష్ట్రాలు ఇచ్చిన 3 రాష్ట్రాలు ఇచ్చినాయి, కానీ ఆయన ఇచ్చిన ట్యాబ్లు ఇవ్వలేదు. అయితే దానికి తోడు ఒక ట్యాబ్లు ఇస్తే సరిపోతుందా, ఒక మంచి కంటెంట్ కావాలని చెప్పి ఆయన ఒక అంతర్జాతీయ సంస్థ బైజూస్తో ఆయన ఒప్పందం కుదుర్చుకొని దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన కంటెంట్ను ఉచితంగా ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు అందజేశాడు ఆయన. అదొక ఘనత. అది మిగతా రాష్ట్రాలు అయితే ఆ 8,000 రూపాయల్లో కొంత కమిషన్ కొట్టి నాసిరకం వాళ్ళకి అప్పచెప్పి నానా యాగి చేసేవారు. కానీ ఆయన అలా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విద్యా సంస్కరణలకు, విద్యారంగంలో మార్పులకు కారణమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది బహుశా త్వరలోనే ఒక నార్వేగా విద్యా విషయానికి సంబంధించి మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నార్వేకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రపంచంలో అత్యున్నత విద్యా ప్రమాణాలను
కలిగి ఉన్న దేశం నార్వే అని చెప్పి అంటాం. నార్వేలో ఎక్కడా కూడా మీకు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళరు. పెట్టినా కానీ ప్రైవేటు పాఠశాలకు వెళ్ళటానికి అక్కడ విద్యార్థులు నామోషిగా భావిస్తారు, తల్లిదండ్రులు ఇబ్బందిగా భావిస్తారు. అక్కడ ఎవరూ కూడా ప్రైవేటు సంస్థలకు వెళ్ళరు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా క్రమంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలకు డిమాండ్ పెరుగుతోంది. చివరకు ఆ పాఠశాలలు కళాశాలల వద్ద మా దగ్గర అడ్మిషన్స్ పూర్తయ్యాయి, దయచేసి రావద్దు అని చెప్పించగలిగే స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్ళారు. దానికి నిజంగా మనందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ మనం ఈ సబ్జెక్ట్ని కొద్దిగా మనం కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పాల్సిన విషయం చెప్పే విధంగా ఉంటే పోవడం చెప్పి నా ఉద్దేశం అండి.